ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తిరుపతి ఉప ఎన్నికల్లో. సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట, ఎన్నికల సంఘం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు పశ్చిమ సీఐల శివప్రసాద్ రెడ్డి శివప్రసాద్పై వేటు వేసింది. తూర్పు పిఎస్ ఎస్ఐ జయస్వాములు హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్రనాథ్ను విఆర్కు బదిలీ చేసింది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్లు కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూసివేయించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైకాపా 34,000 దొంగ ఓట్లు ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎన్నికల అధికారులు ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఎపిక్ కార్డుల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ అందరినీ కూడా సస్పెండ్ చేయడం బదిలీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.